అందరికీ నమస్కారం అండి. మనం ఎక్కువగా పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు. సోమవారం రోజున కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అయితే మనము తెలిసి కానీ తెలియక కానీ చేసే కొన్ని పొరపాట్ల వలన శివుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మనము శివునికి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు. మరి శివుని పూజలో ఎలాంటి వస్తువులను ఉపయోగించకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. మనము ఏ దేవాలయానికి వెళ్ళినా శివుడు మనకు ఎక్కువగా లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. మిగతా దేవుళ్ళు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తే శివుడు మాత్రమే లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి శివుడికి మనం పూజ చేసేటప్పుడు కుంకుమను ఎప్పుడూ ఉపయోగించకూడదు, సింధూరాన్ని కూడా ఉపయోగించకూడదు. శివుడికి కుంకుమతోడు సింధూరాన్ని మనము ఉపయోగించి పూజించినట్లయితే అనేక దుష్ఫలితాలు వస్తాయి, అనేక కష్టాలను కొనుదెచ్చుకున్నట్లే అవుతుంది. మనము పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు పసుపును కూడా ఉపయోగించకూడదు. శివలింగం అనేది పురుషతత్వానికి ప్రతీక, పసుపు అనేది మహిళలకు సంబంధించినది. అందువల్లనే పరమేశ్వరుని పసుపు కుంకుమలతో పూజ చేయకూడదు. శివుని పూజించే సమయంలో పసుపును కనుక ఉపయోగించినట్లయితే మనం చేసిన పూజ నిరుపయోగంగా మారిపోతుంది, పూజా ఫలితాన్ని మనము పొందలేము. శివ పూజలో మనం ఎక్కువగా బిల్వపత్రాలను ఉపయోగిస్తూ ఉంటాము. కొంతమంది తెలియక బిల్వపత్ర ఆకులతో పాటు తులసి ఆకులను కూడా ఉపయోగించి శివుని పూజ చేస్తూ ఉంటారు. అయితే శివుడి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు. దాని వెనుక ఒక కథ కూడా ఉంది. చాలామంది శివుడికి శంఖంతో జలాభిషేకం చేస్తుంటారు, శివలింగానికి మాత్రము అలాంటి నీటిని ఉపయోగించకూడదు. శివపురాణం ప్రకారము శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని చేతిలో మరణించాడు. శివుడిని పూజించే సమయంలో శంఖంతో నీటినివ్వడం అనేది అస్సలు చేయకూడదు. శంఖంతో శివలింగాన్ని పూజించరు కాబట్టి పొరపాటున కూడా ఇలా తెలిసి తెలియక ఇలాంటి తప్పులను అస్సలు చేయకూడదు. ఇలాంటి తప్పులు కనుక చేసి మనము శివ పూజ ఎంత నిష్ఠగా చేసినా శివ పూజ చేసిన ఫలితము దక్కదు. విన్నారు కదండి, ఈ నియమాలన్నీ తెలుసుకొని పరమేశ్వరుని నిష్ఠతో పూజించినట్లయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.